రైతులకు పంట చేతికి వచ్చిన తర్వాత వచ్చే తొలి పండుగే సంక్రాంతి. ఈ పండుగ వేడుకలను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మనకంట మోడర్న్ స్కూల్లో ముందస్తుగా జరిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ జైన రమాదేవి, కరస్పాండెంట్ జైన సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థుల టీంగా విభజించి పోటీలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వివిధ ఆకృతుల్లో రంగురంగుల ముగ్గులు వేసి తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలలో 6 నుంచి 9వ తరగతికి చెందిన మనస్విని, సృజన, అనుప్రియ, హారికలు ప్రథమ బహుమతులను గెలుపొందగా ప్రవస్తి, పూర్ణశ్రీ, కీర్తిప్రియ, శ్రీహితలు ద్వితీయ బహుమతులు గెలుపొందారు. అనంతరం ఈ పోటీలు విద్యార్థులు సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ సంక్రాంతి అనగానే ఆడపిల్లలకు గుర్తుకొచ్చేది ముగ్గులని, వాటిని అందంగా వేసేందుకు చాలా కష్టపడతారన్నారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ద్వారా అందరి జీవితాల్లో రంగులు వికసించి అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తమ పాఠశాలలో ప్రతి పండుగ యొక్క విశిష్టతను కాపాడుతూ రాబోయే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను వెలికి తీసే విధంగా, తెలిసే విధంగా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తమ తోటి విద్యార్థులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అనగానే ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి, చిన్నవాళ్ళకి గుర్తుకు వచ్చేది ముగ్గులు. ఈ ముగ్గులు రంగురంగులుగా వేయటంలో మన జీవితంలో రంగులు వస్తాయని అందరూ ఆశ. ఈ పండుగను అందరూ సంతోషాలతో జరుపుకుంటూ ఉండాలని మా పాఠశాల తరపున, మా తరపున మా మేడం గారికి, సార్ గారికి ఇంత పెద్ద కార్యక్రమం జరిపించినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి పండుగ ఒక సంస్కృతి మాకు నేర్పిస్తుందని మా మేడం గారు ఎప్పుడు మాకు ఒక పండుగ జరిపిస్తూనే ఉంటారు. మేమంతా ఒక చోట చేరి సాంప్రదాయమైన దుస్తులు వేసుకొచ్చి ఈ పండుగ జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా స్కూల్లో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి వేడుకలు రైతులకు అతిపెద్ద పండుగ. వారికి పంట చేతికి వచ్చిన వేళ ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటారు. మొదటిది భోగి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ. ఈ 3 రోజుల పండుగను ఇంటి ముందు కల్లాపు చల్లి మంచి ముగ్గులు వేసుకొని, గొబ్బమ్మలు పెట్టి వారి సంతోషాన్ని ముగ్గుల రూపంలో చూపిస్తారు. అందరూ, రైతులందరూ సంతోషంగా ఉండేది ఈ వేళలోనే. రైతులు మాత్రమే కాదు, ఈ తెలంగాణ ప్రజలందరూ జరుపుకోవాలని మా మనస్ఫూర్తిగా సైమన్కంట మోడర్న్ హై స్కూల్ తరపున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.